हाय हेलो एवरीवन, वेलकम टू श्याम सिविल अकाडमी। ईरोजु मनम कॉन्टोर्स लो टेर्मिनोलॉजी अंटे सर्विंग सिलेबस लो भागंगा कॉन्टोर्स लो टेर्मिनोलॉजी एंटनेदि इंपॉर्टेंट टेर्मिनोलॉजी एंटनेदि डिस्कस चेसुकुंदाम। सो वाटिनि बेस चेसुकोनि कॉन्टोर्स नि एला रिप्रजेंट चेस्तां अनेदि डिस्कस चेसुकुंदाम। ओके, सो कॉन्टोर्स लो उंडेदि फस्ट एंटंटे कॉन्टोर इंटरवल। सो मनम ऑलरेडी डिस्कस चेसुकुंदाम कॉन्टोर अंटे एंटि। कॉन्टोर अंटे एदैते इमेजिनरी लाइन उंटदो, सो आ लाइन आ लाइन ఈక్వల్ ఎలివేషన్స్ ని జాయిన్ చేస్తూ వెళ్తే దాన్ని కాంటూర్ అంటామని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం। సో కాంటూర్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, డిఫరెంట్ ఎలివేషన్స్ అంటే ఎర్త్ యొక్క టోపోగ్రఫికల్ ప్రొఫైల్ అనేది ఎలా ఉందనేది తెలుస్తుంది। సో అంటే ఎర్త్ గ్రౌండ్ మీద ఎలా ఉంది అంటే ఇలా ఉంది, అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నమాట। సో ఆ కాంటూర్ ని బేస్ చేసుకొని దాన్ని చూసి అట్ ఎన్ ఇన్స్టెన్స్ ఒకేసారి అక్కడ ప్రొఫైల్ ఎలా ఉందనేది మనకు అర్థమైపోతుందన్నమాట। సో దీనికంటూ కూడా కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ అంటే ఉన్నాయి, అంటే వీటిని ఎలా గీయాలి ఏంటి అనే దాని గురించి సో కొన్ని ఉన్నాయి। సో కాంటూర్ ఇంటర్వెల్, అందులో ఫస్ట్ది కాంటూర్ ఇంటర్వెల్। కాంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కాంటూర్ గీస్తున్నాం, ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ స్టార్ట్ చేసాం, ఓకే, అది ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం ఫస్ట్, ఎత్తమేంచి ఇది జీరో అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం। సో కాంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక కాంటూర్ ఈ లెవెల్లో గీసాం ఎక్కడ 0.2 meters, సో నెక్స్ట్ కాంటూర్ అనేది ఇక్కడ 0.4। సో ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో కాంటూర్కి కాంటూర్కి నెక్స్ట్ కాంటూర్కి దాన్ని మనం కాంటూర్ ఇంటర్వెల్ అంటాం, ఓకే। సో వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే రెండు కాంటూర్స్ తర్వాత, అంటే ఈ రెండు కాంటూర్స్ మధ్య ఉండే వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కాంటూర్ ఇంటర్వెల్ అంటాం। ఇది 1 meter నుంచి 15 meters వరకు ఉండొచ్చు, ఓకే, బేస్డ్ ఆన్ ది హైట్. ఎందుకు కాంటూర్ ఇంటర్వెల్ అనేది ఎలా మారుతుంది అంటే కాంటూర్ ఇంటర్వెల్ అనేది మరీ అంటే బాగా స్టీప్గా ఉన్నప్పుడు కాంటూర్ ఇంటర్వెల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి పాయింట్ నుంచి అంటే స్టీప్గా అంటే ఇలా వాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వితిన్ 1 meter బోల్ అంత మార్పు వచ్చేస్తుంది, అవునా కదా। సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ కాంటూర్ ఇంటర్వెల్ అనేది ఎప్పుడైతే ఎక్కువ స్టీప్నెస్ ఉంటుందో వెరీ క్లోజ్గా తీసుకుంటాం, అంటే ప్రతి 0.2 meters ఇంకొక ఒక కాంటూర్ని గీయడం జరుగుతుంది। అదే ఇన్ కేస్ ఇది జెంటిల్ స్లోప్ ఉంటే, అంటే ఎక్కువ జెంటిల్ స్లోప్ అంటే ఎక్కువ స్లోప్ లేకుండా ఇలా ఉంటే, సో ఇక్కడ మనం పెద్ద డిఫరెన్స్ చూడక్కర్లా, ఓకే, సో ఇక్కడ మనం 1 meter ఇక్కడ 2 meters అలా కూడా గీయొచ్చు అనమాట। సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంటూర్ ఇంటర్వెల్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్, అంటే స్లోప్ ఎక్కువ ఉంటే కాంటూర్ ఇంటర్వెల్ తక్కువ ఉంటుంది, కాంటూర్ ఇంటర్వెల్ ఎక్కువ ఉంటే అక్కడ జెంటిల్ స్లోప్ అనేది ఉన్నట్టు అనమాట, ఎక్కువ స్లోప్ లేనట్టు, ఓకే। సో కాంటూర్ ఇంటర్వెల్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది మ్యాప్ కూడా, ఎందుకంటే మనం మ్యాప్ గీసేటప్పుడు కూడా స్క్వేర్ ఆఫ్ ది మ్యాప్ అంటే మనం ఇక్కడ డిఫరెంట్ స్కేల్స్ తీసుకుంటాం, అంటే కాంటూర్ ఇంటర్వెల్ డిఫరెంట్ స్కేల్స్ తీసుకుంటాం, అది మీకు ఇప్పుడు ఇమేజ్లో చూపిస్తున్నాను, ఓకే। సో స్కేల్కిని కాంటూర్ ఇంటర్వెల్కి కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనేది ఉంటుంది, ఎందుకంటే కాంటూర్ ఇంటర్వెల్ ఎక్కువగా ఉందంటే మనం స్కేల్ తగ్గించుకోవచ్చు, ఓకే। సో అలాగే కాంటూర్ ఇంటర్వెల్ అనేది తక్కువగా ఉంటే మన స్కేల్ని పెంచాల్సి ఉంటుంది, ఎందుకంటే బాగా అంటే క్లియర్గా విజిబుల్ అవ్వాలి కాబట్టి, రైట్? సో ఇది కాంటూర్ ఇంటర్వెల్ అంటే, కాంటూర్ ఇంటర్వెల్ అంటే నథింగ్ బట్ వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సిక్యూటివ్ కాంటూర్స్ని మనం కాంటూర్ ఇంటర్వెల్ అంటాం, రైట్? సో నెక్స్ట్ హారిజంటల్ ఈక్వలెంట్, హారిజంటల్ ఈక్వలెంట్ అంటే ఏంటి, ఓకే, హారిజంటల్ ఈక్వలెంట్ అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం వెర్టికల్ డిస్టెన్స్ అనుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి హారిజంటల్ ఈక్వలెంట్ అంటే హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ అంటే హారిజంటల్గా ఎంత దూరం, ఓకే, ఒక కాంటూర్కి ఇంకో కాంటూర్కి హారిజంటల్గా ఎంత దూరం తీసుకున్నాం అన్నదే హారిజంటల్ డిస్టెన్స్ హారిజంటల్ ఈక్వలెంట్ అనమాట, ఓకే। అంటే మనం ఇప్పుడు హారిజంటల్గా ఎంత ట్రావెల్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ స్లోప్లో ఉంటే ఇది వెర్టికల్గా కదా, సో ఇక్కడ హారిజంటల్గా ఎంత మూవ్ అవుతున్నాం, హారిజంటల్గా ఎంత మూవ్ అవుతున్నాం అనేది అంటే ఒక కాంటూర్కి ఇంకొక కాంటూర్కి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకున్నాం, ఇది కూడా సేమ్ హారిజంటల్ ఈక్వలెంట్ అనేది ఇన్కేస్ స్టీప్ స్లోప్ అయితే మనం తక్కువ తీసుకుంటాం, ఇన్కేస్ స్లోప్ అనేది తక్కువగా జెంటిల్గా ఉంటే ఎక్కువ తీసుకుంటాం। ఇప్పుడు ఇక్కడ స్పేసింగ్ అనేది ఈక్వల్గా కనపడుతుంది, ఓకే, అంటే ఈ కాంటూర్కి ఈ కాంటూర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట, ఓకే, ఆ రెండింటికి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, సో ఆ గ్యాప్ని మనం ఆ గ్యాప్ని తీసుకుంటే దాన్ని మనం హారిజంటల్ ఈక్వలెంట్. సో ఇక్కడ కొంతమంది కాంటూర్ ఇంటర్వెల్కి సార్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, 120 ఉంది, సో ఇప్పుడు దీని కాంటూర్ ఇంటర్వెల్ ఏమవుతుంది, వెర్టికల్గా రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ 20 మీటర్స్ అవుద్ది, ఓకే। సో ఇలా ప్రతి దానికి కూడా ఎలా తీసుకుంటాం అనేది,
ఇక్కడ ఏంటంటే హారిజంటల్ ఈక్వలెంట్ అనేది మెన్షన్ చేస్తారు. హారిజంటల్ ఈక్వలెంట్ అంటే ప్రతి 1 మీటర్ కి 2 మీటర్స్ తీసుకున్నాం గ్రౌండ్ మీద, అంటే హారిజంటల్ కి ఎంత మూవ్ అవుతూ తీసుకున్నాం అని. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఇలా ఏదైనా ఒక ప్లెయిన్ గ్రౌండ్ ఉంది, ఇప్పుడు దీన్ని గీయాలనుకోండి. సో ప్లెయిన్ గ్రౌండ్ ఉంటే ఏంటి, ఇందులో పెద్ద మార్పు ఉండదు, ఇక్కడ తీసిందే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే ఎలివేషన్ ఉంటుంది, రైట్. సో సేమ్ ఎలివేషన్ ఉన్నప్పుడు మనం దాన్ని పెద్ద స్పేసింగ్ ఇచ్చి గీయక్కర్ల, హారిజంటల్గా పెద్ద స్పేస్ తీసుకోకర్ల, రైట్. సో ఇన్ కేస్ స్టీప్గా ఉంటే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, అంటే తక్కువ, సారీ, హారిజంటల్ ఈక్వలెంట్ అనేది ఒకవేళ ఫ్లాట్ టెరైన్ అయితే ఎక్కువ తీసుకున్న పర్ల, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. ఇన్ కేస్ హారిజంటల్ ఈక్వలెంట్ అనేది ఇన్ కేస్ స్టీప్ స్లోప్స్లో అయితే తక్కువగా తీసుకుని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, సింపుల్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చి కాంటూర్ గ్రేడియంట్. సో కాంటూర్ గ్రేడియంట్ అంటే ఏంటంటే గ్రౌండ్తో పాటు ఈక్వల్, ఓకే, సో కాంటూర్ గ్రేడియంట్ అంటే హారిజంటల్తో ఈక్వల్ ఇంక్లినేషన్ మెయింటైన్ చేస్తే, ప్రతి కాంటూర్ అనేది ఈక్వల్ ఇంక్లినేషన్ మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, కాంటూర్ గ్రేడియంట్ అంటాం. ఓకే, అలాగే గ్రేడ్ కాంటూర్స్ అని ఇంకోటి ఉంటుంది. గ్రేడ్ కాంటూర్స్ అంటే ఏంటంటే ఈక్వల్ గ్రేడియంట్ మెయింటైన్ చేసే అన్ని కాంటూర్స్ని, అన్ని కాంటూర్స్ అంటే ఇక్కడ ఈ గ్రేడ్ కాంటూర్స్ ఏంటంటే ఏవైతే కాంటూర్స్ ఈక్వల్ ఇంక్లినేషన్ అంటే నథింగ్ బట్ ఈక్వల్ కాంటూర్ గ్రేడియంట్ మెయింటైన్ చేస్తాయో వాటినన్నింటిని కూడా ఏమంటాం, గ్రేడ్ కాంటూర్స్ అని అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ట్రేసింగ్ కాంటూర్లో ఉపయోగపడతాయి, ఈ కామన్ ఆపరేషన్, ఈ గ్రేడ్ కాంటూర్ కానీ ఇది కానీ. సో ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి, ముఖ్యంగా హైవేస్, అవి లేజెస్ హైవేస్, అలాగే కెనాల్స్ ఇలాంటివి లే చేసేటప్పుడు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటి, హారిజంటల్ ఈక్వలెంట్ అంటే ఏంటి, కాంటూర్ గ్రేడియంట్ అంటే ఏంటి, గ్రేడ్ కాంటూర్స్ అంటే ఏంటి అని మాత్రం తెలుసుకుంటే సరిపోద్ది. సో కాంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటి, వెర్టికల్ డిస్టెన్స్, రెండు కాంటూర్స్ మధ్యలో ఉండే వెర్టికల్ డిఫరెన్స్, వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, వెర్టికల్ లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాంటూర్ ఇంటర్వెల్ అంటాం. ఇక్కడ కాంటూర్ ఇంటర్వెల్ అనేది ఎప్పుడైతే ఎక్కువ స్టీప్నెస్ వస్తుందో అప్పుడు టూ క్లోజ్గా చూపించాల్సి ఉంటుంది, అదే అంటే తక్కువగా. ఇన్ కేస్ కాంటూర్ ఇంటర్వెల్ అనేది మోర్ అయితే అప్పుడు స్టీప్నెస్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు అనమాట. ఓకే, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్ కేసు కాంటూర్ ఇంటర్వెల్ అనేది తక్కువ ఉంటే స్టీప్నెస్ అనేది ఎక్కువగా ఉన్నట్టు, రైట్. హారిజంటల్ ఈక్వలెంట్ కూడా సేమ్ అంతే. ఓకే, ఇక్కడ కానీ ఇది హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కాంటూర్స్, రెండు కాంటూర్స్ మధ్య ఉన్న హారిజంటల్ డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ కాంటూర్ గ్రేడియంట్ అంటే ఈక్వల్ ఇంక్లినేషన్ ఉన్న ఏవైతే కాంటూర్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కలిపి కాంటూర్ గ్రేడియంట్ అని అనడం జరుగుద్ది. గ్రేడ్ కాంటూర్స్ అంటే ఏంటి, ఈక్వల్ కాంటూర్ గ్రేడియంట్ ఉన్న ప్రతి కాంటూర్స్ని, ఆ అన్ని కాంటూర్స్ని కలిపి గ్రేడ్ కాంటూర్స్ అని అనడం జరుగుతుంది అనమాట. ఇది టెర్మినాలజీ, ఇంపార్టెంట్ టెర్మినాలజీ వచ్చి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.